దుర్గా ప్రశాంత్ గారు మోర్ ఆర్ లెస్ మొత్తం అంతా కవర్ చేశారు నేను ఏం అడగాలనుకుంటున్నాను. సో మీరు చెప్పిన ఆన్సర్స్ కూడా నాకు ఆల్రెడీ యాక్చువల్గా టెలిగ్రామ్లో మీరు ఆన్సర్ చేశారు. సో ఇప్పుడు ఆ విషయాలు అయితే మోర్ ఆర్ లెస్ క్లియర్. కానీ నాకు ఇంకోటి తెలుసుకోవాలని ఏంటంటే, మీరు ఎలా డిబేట్ రెడీగా ప్రిపేర్ అవుతున్నారు, అంటే మీ మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా సడన్గా డిబేట్ రాగానే మీరు నేమ్స్ అండ్ ఇయర్స్తో రెడీగా ఉంటున్నారు? లేదండి, నాకు ప్రిపరేషన్ ఏం లేదు. నేను ఓన్లీ ఫస్ట్లో ఇచ్చే ప్రెజెంటేషన్ తప్ప నాకు ప్రిపరేషన్ ఏం లేదండి. చాలా వరకు గుర్తున్నాయి, జస్ట్ గూగుల్ సెర్చ్ చేయడం ఫాస్ట్గా వచ్చు. ఓకే, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనుస్మృతిలో ఎవరన్నా ఏదన్నా అని ఇలా అన్నారు అన్నారు అనుకోండి, చటుక్కున గూగుల్ ఓపెన్ చేసేసి మనుస్మృతి అనే వర్డ్ పెట్టి నెక్స్ట్ అది ఏమన్నారు, ఏది ఏంటది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే అనే సౌండ్ ఇచ్చారు. చూసావా మా మనుస్మృతిలో ఇలా ఉంది అని ఎవరన్నా అన్నారనుకోండి, వెంటనే అసలు శ్లోకం ఎక్కడుంది, మనుస్మృతిలో యొక్క శ్లోకం ఎక్కడుంది అని తెలుసుకోవాలంటే మనుస్మృతి స్పేస్ ఎత్ర నార్యంతు పూజ్యంతే ఇంగ్లీష్లోనే టైప్ చేయడం. అట్లీస్ట్ కొన్ని లింకులు వస్తాయి. ఓకే, ఆ లింకులను ఓపెన్ చేస్తే ఏ పర్టిక్యులర్ శ్లోకం నంబరో మీకు తెలిసిపోతుంది. ఓకే, అదే పని అక్కడ వరకు చేసి చాలామంది ఆగిపోతారు. ఓకే, నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే నిజంగానే అది కరెక్ట్ అయినా అలాగే చెప్తుందా అదేనా మీనింగ్ అని చెప్పి తెలియాలి అంటే మనుస్మృతి పీడిఎఫ్ అని టైప్ చేయండి. ఓకే, కొన్ని పీడిఎఫ్స్ చాలామంది పోస్ట్ చేసి ఉంటారు, ఆఖరికి మీ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా చాలా ఉన్నాయి. వేద గ్రంథాలయం అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో సుమారుగా 2000 పుస్తకాలు పైన ఉన్నాయి. అందులో మనుస్మృతి రకరకాల ఎడిషన్స్ ఉన్నాయన్నమాట, సంస్కృతంలో కూడా ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి. సో అందులో ఓపెన్ చేసి ఆ పర్టికులర్ శ్లోకం దగ్గరికి వెళ్తే ఆ పై 10 శ్లోకాలు కింద 10 శ్లోకాలు చూస్తే వెంటనే మీకు కాంటెక్స్ట్ తెలిసిపోతుంది, ఏ కాంటెక్స్ట్లో అన్నాడు. యాక్చువల్లీ వాళ్ళు ఒక్క శ్లోకం చూపించి దారుణంగా మోసం చేస్తారండి. ఓకే, సో అలా తెలిసిపోతుంది అన్నమాట. సో అండ్ పైన కింద శ్లోకాలు చూస్తే అసలు స్త్రీని ఎంత నీచంగా చూస్తారో, ఎంత దారుణమైన డిస్క్రిప్షన్ ఉంటుందో తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను చెప్పి చెప్పగానే చాలామంది విని ఊరుకుంటారు, లేదా భక్తులు అయితే ఆ ఏం కాదు అన్ని కథలు చెప్తున్నాడు ఆధారాలు చూపించట్లేదు కానీ వాళ్ళు ఓపెన్ చేసి చూడరండి. సో నా పాయింట్ ఏంటంటే, నేను ఏదన్నా ఒక వీడియో అంటే ఈ భక్తుల వీడియో చూసినప్పుడు ఇలా ఇలా అని ఉంది అని అనగానే టక్కున వెంటనే బ్రౌజర్ విండో ఇంకోటి ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొట్టేయడం అలవాటు. ఓకే, సో అలాగా కొన్ని గుర్తుండిపోతాయి, చాలా వరకు ఇలా గుర్తుండిపోతాయి. అక్కడి నుంచే తప్ప నాకు స్పెషల్గా ప్రిపరేషన్ ఏం లేదండి, దిస్ ఇస్ కంప్లీట్లీ ఓపెన్ కాలింగ్, ఎవరు ఎప్పుడు కాల్ చేస్తారో కూడా తెలియదు. ఓకే, సో అది ఇంకొకటి ఏంటంటే, ఇందాక దుర్గా ప్రశాంత్ గారు చెప్పినట్టే సేమ్ సిచ్యువేషన్లోనే ఉన్నాను. అంటే బేసిక్గా నేను కూడా 1 ఇయర్ బ్యాక్ నుండే కంప్లీట్గా అర్త్ క్లారిటీ వచ్చింది, సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని. కానీ నేను రీసెంట్గా మా ఫాదర్ కన్ఫెస్ చేసిన తర్వాత దే స్టిల్ థింక్ ఐఎమ్ బిట్ కన్ఫ్యూజ్డ్. సో ఇంకా దేవుడి మీద మరీ నాకు ఇంకా ఫోర్స్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే, నేను అబ్రాడ్లో ఉంటున్నాను, సో నాకున్న ఎక్స్ట్రా ప్రాబ్లం ఏంటంటే అబ్రాడ్లో ఉండడం వల్ల నువ్వు మన కల్చర్ని మర్చిపోయావు, మన రూట్స్ మర్చిపోయావు, అలా ఉండకూడదు అని చెప్పేసి ఎక్స్ట్రా క్లాసు, తర్వాత ఫ్రెండ్స్ మధ్యలో డిబేట్స్ వచ్చినప్పుడు అంతా నా ఒపీనియన్ నేను చెప్పాలనుకున్నప్పుడు ఆ గ్యాప్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల, సో నేను తర్వాత ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రావడము, తర్వాత అంటే వన్స్ నేను ఏథిస్ట్ అని క్లారిటీ వచ్చిన తర్వాత నుంచి కొంచెం గ్యాప్ ఎక్కువైంది, అంటే నా లవ్డ్ వన్స్ నుంచి, నా పేరెంట్స్ నుంచి. సో ఇది విచిత్రం ఏంటంటే, ఈ తప్పు నాస్తికులది కాదండి, ఎందుకంటే దూరం పెడదాం అనుకున్నది వాళ్ళు. ఎందుకంటే డిస్కషన్లో జీవితంలో ఇన్ని రకాల సిచ్యువేషన్స్ ఉండగా ఆ ఒక్క డిస్కషన్ని పట్టుకొచ్చి మనకి ఇబ్బంది అని తెలిసిన తర్వాత కూడా అదే నొక్కి ఒక్కడించడంలో ఉన్న వాళ్ళ మెంటాలిటీ నాకు అర్థం కాదు. అది సొంత వాళ్ళైనా సరే ఒక్కోసారి అదే జరుగుతుంది. సో వాళ్ళ మతం ఎంతగా ఎలాంటి నేర్పిస్తుంది అంటే, ఇది క్రిస్టియన్స్లోనే ముస్లింస్లో కూడా ఉందండి, ముస్లింస్లో ఇంకా ఎక్కువ యాక్చువల్లీ. మన తెలుసు, మీకు ఎవరైనా ఎక్స్ ముస్లింస్ కనుక తెలుసుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు విపరీతంగా టెన్షన్ పడుతుంటారు. రోజుకోసారి కాల్ చేసి నువ్వు నమాజులు చేయట్లేదంట, నువ్వు రోజాలు పెట్టట్లేదంట, నువ్వు అది చేయట్లేదంట, ఎందుకు ఇలా అయిపోయావు, నువ్వు నరకంలో నరకాగ్నిలోకి పడతావు, ఇలాగా టార్చర్ పెడతా ఉంటారు పిల్లగాళ్ళు. పాయింట్ ఏంటంటే వాళ్ళని వాళ్ళకి అంటే మెల్లిగానో మెత్తగానో చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఇది ఒక్కటేనా మన జీవితంలో, మన బంధంలో ఇది ఒక్కటేనా పాయింట్, ఇస్ దిస్ ద ఓన్లీ పాయింట్ దట్ ఈస్ హోల్డింగ్ అస్ టుగెదర్. మీరు ప్రతిసారి ఈ డిస్కషన్ తీసుకొచ్చినప్పుడు మీకు నాకు ఒక అడుగు దూరం పెరుగుతుంది.
ఎప్పుడు ఫోన్ చేసినా ఈ పర్టికులర్ విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టి లేదా ఏదో విధంగా కెలకటం అనమాట, ఆ నువ్వు నాస్తికుడుగా నీకు ఇట్లాంటివి ఉండవులే అని అంటాం. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయండి, వెటకారపు మాటలు చాలా జరుగుతూ ఉంటాయి. ఏదన్నా ఒకటి ఆ ఏం చేస్తున్నారు అంటే ఆ పొద్దునే గుడికెళ్ళి వచ్చాం, ఆ నీకు ఇవన్నీ పట్టవులే నువ్వు నాస్తికుడు అయిపోయావుగా అని ఇలా ఇలా మాట్లాడి సూటిపోటు మాట్లాడుతున్నాడు. అంటే ఏదో ఒకటి చెప్పి తిరిగి ఆవు కథకు దగ్గర తీసుకొస్తారు చూసారు మన వాళ్ళు, అలా అలా చేస్తుంటారు. అందుకే చెప్తున్నా ఈ పర్టికులర్ విషయంలో తప్పు నాస్తికులది కానే కాదు. ఓకే, కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం అంటే నిజాన్ని తీసి చూపించడం వరకే వాళ్ళు చేయాల్సింది. కాకపోతే వాళ్ళు ఏంటంటే మమకారాన్ని అడ్డేస్తారు, బంధుత్వాన్ని అడ్డేస్తారు. ఓకే, నేను చెప్పాను కాబట్టి నువ్వు నమ్మేయి ఒప్పేసుకో అంతే. బస్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ బికాస్ ఆఫ్ 100 డిఫరెంట్ రీజన్స్, రైట్? నేనేదో ప్రతి కుర్రతనంలోని కొంతమంది రెబెల్స్ ఉంటారు అనమాట, వాళ్ళే చాలామంది దాన్నే ఎథిజం అనుకుంటారు, నువ్వు కూడా అట్లనే అనుకుంటున్నావు. ఇది ఎథిజం కాదు, ఇది జస్ట్ నీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంతే, నా దగ్గరకు వస్తే నేను అన్ని నేర్పించేస్తాను, నీ ఎథిజంని క్యూర్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఓకే, ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లే. చాలా మంది కుర్రోళ్ళు దే థింక్ దే ఎథిస్, 4-5 క్వశ్చన్లు రాగానే చూసావా ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ గాడ్ సో ఇట్స్ కూల్ యునో అన్నట్టుగా ట్రై చేస్తుంటారు. సో చెప్పాల్సింది ఏంటి అంటే ఇది ఒక్కటే విషయం అయితే మన బంధం నిజంగానే చాలా వీక్. సో మీరు నన్ను ప్రేమించట్లేదు, నేను హిందువు అన్న ఒక కాన్సెప్ట్ని ప్రేమిస్తున్నారు, సో దట్ ఈస్ నాట్ ట్రూ లవ్. బ్లాక్మెయిల్ అనేది టూ వే స్ట్రీట్ అండి, వాళ్ళు చేస్తే మనం కూడా చేయొచ్చు, కాకపోతే హర్ట్ అయ్యేది వాళ్ళు అని తెలిసినప్పుడు మనం అది భరించలేనప్పుడు చిన్న చిన్న విషయాలు అయితే భరించి ఊరుకోవడమే బెటర్, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాటరింగ్ టూ మచ్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇండియాకి వస్తే నేను తిరుపతి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అన్నారు అనుకోండి, దట్స్ ఓకే, వెళ్దాం తిరుపతికి వెళ్ళడం మహా అయితే మాక్సిమం మీ మీ ఫ్యామిలీతో మీరు 4 అవర్స్ స్పెండ్ చేస్తారు, రైట్? లేదు లేదు మనం కొండకి వెళ్ళాలి 4-5 అవర్స్ నడకలోనే పోతాను, నేను రాను, మీకు అది ఇష్టం లేకపోతే, రైట్? నేను పైన ఉంటా మీరు నడుచుకుని వచ్చేసేయండి, ఆడ కలుసుకుందాం. సో మీకు చిన్న ఇబ్బందిని భరించగలను అనుకుంటే భరించేయడం బెటర్ అండి, బికాస్ రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని, వాళ్ళకి తెలియట్లేదు, అందుకే వాళ్ళు బ్లాక్మెయిల్కి దిగుతున్నారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కూడా మనమే. ఓకే, అది ఇంకోటి ఏంటంటే ఈ సొసైటల్ హైరార్కీ కూడా ఏంటంటే సీనియారిటీ లెవెల్ ప్రకారం మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము, తర్వాత వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకోవడము, అంటే వాళ్ళు మనకన్నా ముందు పుట్టినంత మాత్రమే వాళ్ళకి ఎక్కువ తెలియాలి అనే ఆలోచన ఉండడం వల్ల, సో మనం ఏం చెప్పాలనుకున్నా కూడా దాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నారు. తర్వాత డిస్కషన్లోకి వెళ్ళకండి, ఆ డిస్కషన్స్లోకి వెళ్ళకండి, ఎందుకంటే ఇది అంటే ఈ ఈ ఏషియన్ కల్చర్ యాక్చువల్లీ అంటే గర్వించడానికి సరిపోతుందండి. యాక్చువల్లీ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ కల్చర్ దట్ వీ రెస్పెక్ట్ ఎల్డర్స్ మోర్ దెన్ ప్రాబబ్లీ ద వెస్ట్ డస్. వాళ్ళు చేస్తారు, కాకపోతే వి రెస్పెక్ట్ లిటిల్ మోర్. పాయింట్ ఏంటంటే రెస్పెక్ట్ వేరు, వాళ్ళు చెప్పింది ఒప్పుకోవడం వేరండి. ఓకే, ఓకే, రెస్పెక్ట్ అంటే నీ మాట నేను గౌరవిస్తాను అంతవరకే, నువ్వు చెప్పింది నేను చేయమంటే నేను చేయను, నువ్వు చెప్పిందల్లా చేస్తే నేను అది గౌరవం అవ్వదు, అది అది బానిసత్వం అవుతుంది, రైట్? ఆఖరికి నేను ఏం చేయాలో నువ్వు చెప్పి నేను ఎలా ఆలోచించాలో కూడా నువ్వే చెప్తే ఓకే, ఐ విల్ బి యాజ్ ఓల్డ్ యాజ్ యూ. మీకే ఆలోచన ఉందో నాకు అదే ఆలోచన ఉంటే ఇంకా కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? ప్లస్ ఏన్షియంట్ పీపుల్కి ఎక్కువ తెలుసు, ఇప్పటి వాళ్ళకి తక్కువ తెలుసు అనటం అతి దారుణం. ఓకే, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి, దట్స్ మోస్ట్ స్టూపిడెస్ట్ థింగ్ ఐ ఎవర్ హర్డ్. ప్రతి ఒక్క జనరేషన్ ప్రూవ్ చేసింది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ హ్యాస్ మోర్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే కరెంట్ జనరేషన్ దగ్గర ఉన్న లాజిక్ అక్కడితో ఆగిపోయింది కాబట్టి. నెక్స్ట్ వరల్డ్ ఇంకొకటి, ఎప్పుడైనా సరే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ముందుకెళ్ళింది కానీ వెనక వాళ్ళ దగ్గర ఎక్కువ ఇప్పుడు తక్కువ లేదు. వీళ్ళు ఈ మూర్ఖులు మన వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో కొట్టుకుంటూ ఉంటారు, మా పాతకాలంలో ఇంకా ఎక్కువ ఉండేది ఇంకా ఎక్కువ ఉండేది, ఏం లేదండి, వాళ్ళకి టాయిలెట్ కట్టుకోవడం కూడా చేత కాదు. ఇండియన్ మన హిందూ బుక్స్ అనే చోట ఎక్కడ కూడా టాయిలెట్ అనే దానికి ఆ వర్డ్కి సరిసమైన వర్డ్ లేనే లేదండి. శౌచాలయము అని ఒక వర్డ్ ఉండేది, ఆ శౌచాలయం అనేది 1930లో కనిపెట్టబడిన పదం. ఓకే, ఆ అడవుల్లోకి పోవటమే. టాయిలెట్ కూడా కట్టుకోలేని డెవలప్మెంట్ మంది అది. సో కాబట్టి పాత వాళ్ళకి ఎక్కువ తెలుసు అనుకోవడం అమాయకత్వం అండి, కాకపోతే విన్న తర్వాత నీ బొందలే అనుకుండా ఉంటే చాలు,
ఆ మాటలు మనం ఎలాగో అనం కాబట్టి. సో ఆల్ వీ హ్యావ్ టు డూ మీ ఓకే వాళ్ళు చెప్పిన మాట విని ఊరుకోవటం అంతే, ఓకే మీ పని మీరు చేసుకోండి. వాదించి వాళ్ళని ఇప్పుడు ఒప్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దే హ్యావ్ దట్ మెంటాలిటీ, ఆ వీడు నాకంటే చిన్న వీడికేం తెలిసి వీడి బొందా అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చెప్పినా సరే వాళ్ళ మైండ్లోకి వెళ్ళదు, కుర్ర కుంక కుర్ర వేషాలు వీడుని అనుకుంటారు. సో డోంట్ ట్రై టు డిఫెండ్ ది ఎథిజం, ఎథిజం డస్ నాట్ నీడ్ డిఫెన్స్, ఇట్స్ అ పర్సనల్ పొజిషన్ అనమాట. అంటే ఇట్స్ మీకు నమ్మకం లేదు, మతం అంటే రిలీజియస్ పీపుల్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ బికాస్ దే వాంట్ టు ప్రూవ్ దాట్ యూఆర్ రాంగ్. ఓకే మనం ఇట్స్ ది అదర్ వే అరౌండ్ కదా. ఎథిస్ట్లు ఇప్పుడు పబ్లిక్గా వచ్చి మాట్లాడేది ఎందుకు అంటే రిలీజియస్ పీపుల్ ఆర్ ఫోర్సింగ్ దేర్ లాస్ ఆన్ అస్, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ చట్టాలు కానీ నొక్కుతున్నారు కాబట్టి నాస్తికులు బయటికి రావాల్సి వస్తుంది. ఓకే సో అదండి, సో ఆల్వేస్ ట్రై టు ప్రొటెక్ట్ యువర్ రిలేషన్షిప్. మీకు ఇబ్బంది కానంత వరకు చిన్న చిన్న పనులు గుళ్ళకి వెళ్ళాలి అలాంటివి అయితే చేసి పారండి, డజంట్ మ్యాటర్. మీకు తెలుసు కదా అదంతా బుస అని, అది ఇట్స్ పెట్టుకున్న కథ అని మీకు తెలుసు కాబట్టి దట్స్ ఓకే, టాలరేట్ ఇట్ అండ్ లెట్ ఇట్ గో. షూర్ షూర్, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, నేను వింటాను స్ట్రీమ్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ.